విద్యార్థులకు క్రమశిక్షణ అవసరమని, క్రమశిక్షణ లేని విద్య వ్యర్థమని ముత్తుకూరు తహసీల్దార్ బాలకృష్ణారెడ్డి చెప్పారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కోళ్లమిట ప్రాథమిక పాఠశాలలో 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా స్థానిక టీడీపీ యువ నాయకుడు తిన్నెలపూడి సిద్ధయ్య ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. టీడీపీ మండల అధ్యక్షుడు పల్లంరెడ్డి రామ్మోహన్ రెడ్డితో కలిసి తహసీల్దార్ బాలకృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్వాతంత్ర సమరయోధుల త్యాగాల గురించి మాట్లాడారు. అనంతరం గత సంవత్సరం 5వ తరగతిలో ఉత్తమ ప్రతిభ చూపిన ఇద్దరు విద్యార్థులకు తిన్నెల సిద్ధయ్య, పాలూరు రాము సౌజన్యంతో సైకిళ్లను బహుమతులుగా ఇచ్చారు. స్కూల్ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పల్లంరెడ్డి శ్రీధర్రెడ్డి, కలిచెట్టి శేఖరెడ్డి, యదనపార్తి శ్యామరెడ్డి, సురేంద్రారెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకటకృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క స్వతంత్రం మనకు రావడానికి చాలా మంది బ్రిటిష్ వారి నుంచి మనకు స్వతంత్రం తీసుకురావడానికి చాలా మంది పోరాటం చేశారు మన యొక్క నాయకులు. అదేవిధంగా ఈ 1857 నుంచి కూడా వాళ్ళు మన యొక్క పెద్దలు వీళ్ళతో ఫైట్ చేసి చివరికి మనకు స్వతంత్రం తీసుకొచ్చారు. ఆ యొక్క తీసుకొచ్చిన స్వతంత్రాన్ని మనం ఉపయోగించుకోవాలి. అంతకుముందు మీకు తెలిసిందే, బ్రిటిష్ వారి పాలనలో మనం ఏ విధంగా బానిసలుగా మనం బతికాము. అప్పుడు మాకు స్వతంత్ర సమరయోధులు గట్టిగా పూనుకొని ఈ యొక్క స్వతంత్రం రావడానికి కారణమయ్యారు. వచ్చిన స్వతంత్రాన్ని మనం ఉపయోగించుకొని ముందుకెళ్ళాలి. ప్రతి ఒక్కరు కూడా బాధ్యత గల పౌరులుగా ఎదగాలి. మీకు ఈరోజు ఈ గవర్నమెంట్ స్కూల్లో ఏముందిలే అనుకోకుండా పేరెంట్స్ కూడా, తల్లిదండ్రులు కూడా వాళ్ళని స్కూల్కి పంపించి వాళ్ళ యొక్క భవిష్యత్తుకి కొరకు బాటలు వేయవలసిందిగా కోరుతున్నాం. అలాగే ఇక్కడ చదివిన ప్రతి ఒక్కరు కూడా, ఈ స్కూలులో చదివిన ప్రతి ఒక్కరు కూడా మంచి భవిష్యత్తుతో, అలాగే పెద్ద పెద్ద కంపెనీల్లోనూ గవర్నమెంట్ జాబులు సాధిస్తూ ముందుకెళ్తున్నారు. అందువల్ల మీరేం దిగులు చెందన అవసరం లేదు. గవర్నమెంట్ స్కూల్లో చదివితే మేము మా భవిష్యత్తు బాగుండదనో లేకపోతే ఇంకో రకంగానో. అందువల్ల మీరందరూ కూడా, సార్ ఎంఆర్ఓ గారు ఆల్రెడీ చెప్పారు, మీకు అందరూ క్రమశిక్షణగా ఉండాలి ప్రతి ఒక్కరు కూడా. అంటే మీరు పెద్దలు చెప్పిన మాటలు వినాలి, అలాగే మీరు రోజు స్కూల్కి రావాలి, ఉతికిన బట్టలు వేసుకోవాలి. అలాగే మీరు స్కూల్కి వస్తున్నప్పుడు మిమ్మల్ని చూసి అందరూ డట్టీగా ఉన్నారనో లేకపోతే ఇంకోరన్నారు కూడా హేళన చేయకుండా మీరుకు మీరు కరెక్ట్గా స్కూల్కి వచ్చేటట్టు చూసుకోండి. అలాగే చదువులు, సార్ చెప్పిన ప్రతి హోంవర్క్, ఇంటికి ఇచ్చిన ప్రతి హోంవర్క్ కూడా మీరు కంప్లీట్ చేసుకొని ఉదయాన్నే వచ్చి సార్కి చూపించి మీరు ఆయనతో కొంచెం మెలిగి ఆయనకి సహకరించాలి. అప్పుడే మీకు కూడా రేపు 5వ క్లాస్కి రాగానే మీరు కూడా క్లాస్ ఫస్ట్ వస్తారు. మాకు ఇంతకుముందు మేము ఇదే స్కూల్లో చదివాము, మాకు ఈ రకంగా ప్రోత్సాహం లేదు. ప్రతి ఒక్కరికి ఉంది. ఎంతమంది క్లాస్ ఫస్ట్ వస్తే మనకు ఇద్దరికి వచ్చింది అన్నాడు సార్ క్లాస్ ఫస్ట్. అందువల్ల నేను రాము గారి సహాయం తీసుకోవడం అయింది. ఇంతకుముందు 2014 నుంచి కూడా మనం ఇదే రకంగా స్కూల్ ఫస్ట్ వచ్చిన ఆధార్ ప్రకారం, అలాగే ఈ యొక్క మార్క్స్ ప్రకారం ఎవరైతే స్కూల్ ఫస్ట్ వస్తారో వాళ్ళకి సైకిల్ ఇస్తామని చెప్పి ఎప్పటి నుంచో చేస్తున్నాం. ఆ కార్యక్రమం ఇంకా ముందు తీసుకెళ్తున్నాం. అది ఇప్పటికి కూడా అలాగే ఉంటుంది. కాకపోతే మీరు స్కూల్ ఫస్ట్కి రావడానికి ఏం చేయాలి, మీరు చదవాలి, ప్లస్ ప్రతిరోజు స్కూల్కి రావాలి, తండ్రులకు సహకరించాలి. అదేవిధంగా సార్ చెప్పిన ప్రతి హోంవర్క్ కానీ, ఆయన ఇచ్చిన టాస్క్ మీకు ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్ మీరు చేయగలిగితే మీరు కూడా స్కూల్ ఫస్ట్ వస్తారు, మీకు సైకిల్ వస్తుంది. మీరు ప్రోత్సహించడం కోసమే మేము పెట్టిన ఇది మేము ఇవ్వడం జరుగుతుంది. అందువల్ల మీరందరూ దానికి కూడా సహకరి. అదేవిధంగా మనకు పల్లంరెడ్డి వాళ్ళ దగ్గర నుంచి కూడా మన గ్రామం సంబంధించిన ప్రతి సపోర్ట్ అనేది మనకు ఉంటుంది. అందువల్ల ఈ విషయంలో మీరందరూ సహకరించి ఇంకేమైనా కావాలన్నా స్కూల్కి సంబంధించి కూడా మేము చేయడానికి రెడీగా ఉన్నాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి గ్రామ పెద్దలకి, అలాగే ఈ యొక్క సభకి విచ్చేసినటువంటి అందరి పెద్దలకు కూడా మరొకసారి నమస్కరించుకుంటున్నాం. మన కోళ్లమిట స్కూల్ పిల్లలకు, ఇక్కడికి వచ్చిన మన ఎంఆర్ఓ గారికి, ఇక్కడికి వచ్చిన గ్రామ పెద్దలకి అందరికీ నమస్కారం. మనకు ప్రైవేట్ స్కూళ్ళ కంటే గవర్నమెంట్ స్కూళ్ళు కూడా బాగా అన్ని బుక్లు అయితే ఏమి, డ్రెస్సులు అయితే ఏమి అన్ని సర్దుబాటు చేస్తున్నారు. అందుకని ప్రైవేట్ స్కూళ్ళ కంటే కూడా గవర్నమెంట్ స్కూళ్ళే బాగా పనిచేస్తున్నాయి. మేమంతా కూడా సొంత మన గవర్నమెంట్ స్కూల్లోనే చదివిన వాళ్ళమే. మీరు కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివి మంచి ఉద్యోగాలు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాం. టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్ అందరికీను, గ్రామస్తులకిను, తాను చదువుకున్న స్కూల్కి మర్చిపోకుండా ఇక్కడ ఎవరైతే విద్యాభ్యాసం చేస్తుంటారో వాళ్ళందరినీ ప్రతిభని బయటకు తీసి ప్రోత్సహించే విధంగా గత 10 ఏళ్లుగా ఈ కార్యక్రమం చేస్తున్న స్థానికులు విజయ్ గారికి, అందరికీ సిద్ధయ్య గారికి అందరికీ నమస్కారం అండి.
ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అంటే కొంతవరకు పెద్ద పిల్లలు ఉంటారేమో అనుకున్నా, ఏదైనా చెప్పడానికైనా కూడా అందరు మరి చిన్నపిల్లలు బాగా ఉన్నారు. ఎంత ఎల్కేజీ నా వీళ్ళు, ఒకటి రెండు మూడు ఫిఫ్త్ వరకు కూడా ఉన్నారా? ఫిఫ్త్ వరకు అండి సార్ డిస్ట్రిబ్యూషన్. వాళ్ళకి ప్రైజ్ ఓకే 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 ఆ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఉంది. శ్రావణం బంగారు ఆభరణాల VA పై అప్ టు 50% ఆఫ్ CMR జ్యువెలరీలో శుభకరమైన శ్రావణానికి సంప్రదాయ ఆభరణాల శ్రేణి శుభ శ్రావణ ఆఫర్. బంగారు ఆభరణాల VA పై అప్ టు 50% ఆఫ్. మీరు లెక్కించలేనన్ని న్యూ కలెక్షన్స్. ITI సర్టిఫై చేయబడిన లైట్ వెయిట్ ఆభరణాలు, యాంటిక్ జ్యువెలరీ, కుందన్ జ్యువెలరీ, లైట్ వెయిట్ జ్యువెలరీ, హారాలు, గాజులు, వడ్డాణాలు, సరికొత్త మోడల్స్ లభించును, లక్ష్మీ రూపులు లభించును. ప్రత్యేక విభాగంలో డైమండ్ కలెక్షన్స్, ముందెన్నడూ చూడని అద్భుత కలెక్షన్స్, వెండి వస్తువుల పై తరకు మజూరీ లేదు. ధన ఉత్సవ్, స్వర్ణ ఉత్సవ్, అడ్వాన్స్డ్ పర్చేస్ ప్లాన్, మీ విలువైన డబ్బుకు సరైన ఆదా ఇక్కడే. ధన ఉత్సవ్, స్వర్ణ ఉత్సవ్ స్కీమ్ లో చేరండి, తరుగులో రాయితీ పొందండి. CMR జ్యువెలరీ, ట్రంక్ రోడ్, నెల్లూర్. మాగుంట లేఅవుట్, నెల్లూర్. చందన బ్రదర్స్ ప్రక్కన, నెల్లూర్.